హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈ లాక్డౌన్ కాబట్టి మనకి బ్రేక్ఫాస్ట్లు కొంచెం వెరైటీగా ఏదైనా చేసుకోవాలనిపిస్తే చేయడానికి టైం ఉంటుంది. రోజు ఇడ్లీ దోశ ఇవే కాకుండా ఇవి చూశారు కదా, ఏంటి బ్లాక్గా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఇది చోడుపిండి అట్లు నేను బెల్లం వేసి చేశాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే, అందరికి కూడా చేశాను కాబట్టి కొంచెం ఎక్కువే చేశాను. ఇది మా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం ఎగ్గు కొంచెం వెరైటీగా మా కోఫ్తాలాగా వండుకుందాం, చాలా బాగుంటుంది. ఎగ్ మసాలా పెట్టి వండుదాం. ఒక 5 నుండి 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మాకు ఎవరికి ఎన్ని అవసరమైతే అన్ని ఎగ్స్ ఉడకబెట్టుకోండి. నేను 11 ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టాను. ఒక పెద్ద ఉల్లిపాయలు, ఒక 5-6 ఉల్లిపాయలు ఇవి నిలువుగా ఈనుల్లా కోసుకున్నాను. టమాటాలు కూడా ఒక 6 పెద్ద టమాటాలు ఇలా ముక్కలు కోసి ఉంచుకోండి. ఆయిల్ వేసాం కదా, దీంట్లో కొంచెం ఆనియన్స్ వేయించుకుందాం. ఈ కర్రీకి ఇదే టేస్ట్. మామూలుగా అయితే ఉల్లి ముక్కలు లేకపోతే ఉల్లి ముద్ద వేసేసి మనం వండుతాము, ఇది దీనికి అలా కాదు. బాగా ఆనియన్స్ బాగా ఎర్రగా వేయగాలి. చూపిస్తాను, ఇదో ఇలాగా ఎర్రగా వేయగాలంటే కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం అనుకోండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ వేగం వేగుతాయి. ఇవి కొంచెం రెడ్గా వచ్చేటట్టు వేయించుకుందాం. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇంకా వేగాలి. ఈ వేగిలోపు వేరుచెన పలుకులు 1 టేబుల్ స్పూన్ తీసుకొని చాలు, వేయించినవి. గసగసాలు పచ్చివే, కొంచెం ఓల్గర్ మసాలా 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, చిన్న స్టార్ అంతే, ఎక్కువేటక్కర్లేదు. ఇది మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు ఇది పేస్ట్ చేసుకుందాం. ఆనియన్స్ వేగుతూ ఉంటాయి, కొంచెం ఐలో పెట్టి మనం కలుపుతుంటే వేగం వేయించుతుంది. నేను ఐలోనే పెట్టాను. చూసారా, ఆనియన్స్ బాగా రెడ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం చల్లారాలి. మళ్ళీ కళాయి పెట్టుకొని ఈ ఆనియన్స్ కొంచెం చల్లారి పెట్టుకొని ఇది కూడా వేరేగా పేస్ట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకుందాం. మళ్ళీ కళాయిలో 1-3 స్పూన్స్ వేయండి ఆయిల్, సరిపోతుంది. ఆల్రెడీ ఆనియన్స్లో ఉన్నది కదా ఆయిల్, సరిపోతుంది. 5 పచ్చిమిర్చి నిలువుగా కోసి వేయండి. ఇందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ గుడ్లు తీసుకున్నాం కదా, ఎవరు ఎన్ని కావాలంటే అని తీసుకోండి, దాన్ని బట్టి వేయండి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇది 2 మినిట్స్ వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేగింది కదా, ఇప్పుడు మనం తీసుకున్న 5 టమాటాలు ఇవి ముక్కలు కోసుకున్నాను, ఇవి వేసుకోవాలండి. ఇవి బాగా మగ్గాలి. ఇందులో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేయండి. నేను 1 స్పూన్ వేసాను. కొంచెం మగ్గిన తర్వాత చూసుకొని కూడా వేయచ్చు. పసుపు 1 హాఫ్ స్పూన్,
ఇవి వేసవాడి టమాటా కదా, బాగా మగ్గిపోతాయి వేగం. ఇలా మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంటే మెత్తగా మగ్గుతాయి. టమాటా మగ్గింది కదా, ఆనియన్ పేస్ట్ చేశాను వేయించింది. ఇది శనగపలుకులు, గసగసాలు, కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క ఆ పేస్టు. టమాటా మగ్గుతుంది, కర్రీకి సరిపోయిన కారం వేయండి. పచ్చిమిర్చి ఒక 6 వేసాను నేను, 1 టీ స్పూన్స్. కారం చూస్తే తెలుస్తుంది మనకి. 2.5 స్పూన్లు నేను వేసాను, మీ కారం బట్టి మీరు వేసుకోండి, మాకై సరిపోయింది. ఇప్పుడు ఈ గసగసాలు, వేరుశనగపలుకులు పేస్ట్ వేసి బాగా కలపాలి. చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. వేరుశనగపలుకులు వేయడం వల్ల కొంచెం సిల్కీగా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నీ ఇంట్లో ఉన్నవే కదా, కొంచెం ఉంటే వేయండి, చాలా ఎక్కువ అక్కర్లేదు. చాలా బాగుంది. ఎప్పుడు ఒకలాగా కాకుండా కొంచెం ఆనియన్స్ వేయించి తీసామనుకోండి, అది పేస్ట్ చేయడం వల్ల అదొక టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం ఈ ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకుంటాం. అందరూ ఇంట్లోనే ఉన్నారనుకుంటాను, అందరు ఇంట్లోనే ఉండండి, ఎక్కువ బయటికి వెళ్ళకండి, వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి, చాలా మంచిది. ఇది కూడా బాగా కలిపి ఒక్క నిమిషం ఇలా మూత పెట్టండి, అడుగు పట్టేస్తుంది చూసుకోండి. సిమ్లో పెట్టి 1 నిమిషం మూత పెట్టండి. ఒక నిమిషం మూత పెట్టి ఉంచండి. ఉంచాను, మూత పెట్టించాను కదా. ఇవి ఇలాగ అంచులు వేస్తే మనకు బాగా ఏగినట్లెక్క. ఆల్రెడీ మనం ఆనియన్స్ వేయించాం, టమాటా వేయించాం, అంతా బాగా వేగింది. ఇప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోండి. ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోండి. పచ్చి కరివేపాకు ఇలా తీసి ఇలా వేయాలి. ఇలా చిదిపేస్తే బాగుంటుంది, స్మెల్ బాగా వస్తాయి. ఒక 3 మినిట్స్ ఉడికిద్దాం. ఈలోపు ఇవి ఎగ్స్ ముక్కలు కోసుకుందాం. ఇలాగా ముక్కలు కోసుకోండి. కొంతమందికి ముక్కలు ఇష్టం ఉండకపోతే కొన్ని ఎగ్స్లా వేసుకోండి, కొన్ని ముక్కలు కోసుకోండి. చూసారా ఇలాగ అన్నీ కోసుకుంది. ఇది 3 మినిట్స్ అయింది కదా, చూద్దాం.
కొంచెం సాల్ట్ చూసుకుందాం. కొంత తక్కువగా ఉంది, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అంతా బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి ఉంచిన ఎగ్స్ వేసుకుందాం. ఇలా వేయండి ఎగ్స్ అన్నీ కూడా. టూ మినిట్స్ ఇలాగా మూత పెట్టి ఉంచండి. ఎగ్స్ అన్నీ వేసాం కదా, చూసారు కదా, మూత తీస్తే మనకి ఇలాగా ఉంటుంది. చూడండి ఎంత బాగా అయింది, ఉడికిపోయింది. ఇంక మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఎగ్గు మసాలా కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.